ఇప్పుడు చెప్పుకుంటున్న టాపిక్ వికృతి. దీనినే ఇంగ్లీష్లో డిస్టార్షన్ అని అంటారు. ఇదే మనకి లాస్ట్ టాపిక్ ఈ యూనిట్లో. ఇప్పుడున్న టాపిక్ అనేది ద్విమితీయ ప్రతిబింబాల దోషాల గురించి తెలియజేస్తుంది. అంటే టూ డైమెన్షనల్ ప్రతిబింబాలు, అనగా పొడవు మరియు వెడల్పు కలిగిన వస్తువుల ప్రతిబింబాలపై ఉన్న దోషాల గురించి తెలియజేస్తుంది. ఒక దీర్ఘవృత్తాకార వస్తువుని కటకం ముందు ఉంచినప్పుడు దాని ప్రతిబింబం మరలా అదేవిధంగా దీర్ఘవృత్తాకార ప్రతిబింబంగా మారదు, కొంత ఆవర్ధనం చెందుతుంది. దీనినే వికృతి అని అంటారు. ఈ వికృతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఒక దీర్ఘవృత్తాకార వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఒక కుంభాకార కటకం పీప ఆకారంలో ఏర్పరిస్తే ఆ దోషాన్ని పీప ఆకారపు వికృతి అని అంటారు. ఇక్కడ మధ్య భాగాల ఆవర్ధనం చివరి భాగాల ఆవర్ధనం కన్నా ఎక్కువగా ఉంటుంది. పటంలో చూపినట్లు ఈ ప్రతిబింబం ఒక పీప ఆకారంలో ఉన్నది. ఇది ఒక ఫిష్ ఐ కటకంతో తీసిన చిత్రాలలో ఎక్కువగా కనపడుతుంది. పటంలో చూపినట్లు ఈ బిల్డింగ్స్ చిత్రపటం ఒక పీప ఆకారంలో ఉంది. చూడండి, రెండవది, ఒక దీర్ఘవృత్తాకార వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఒక కుంభాకార కటకం పిన్ కుషన్ ఆకారంలో ఏర్పరిస్తే ఆ దోషాన్ని పిన్ కుషన్ వికృతి అని అంటారు. ఇక్కడ కూడా మధ్య భాగాల ఆవర్తనం కన్నా చివరి భాగాల ఆవర్తనం ఎక్కువగా ఉన్నది. పటంలో చూపినట్లు ఈ ప్రతిబింబం ఒక పిన్ కుషన్ ఆకారంలో ఉంటుంది. పటంలో చూపినట్లు మలేషియన్ టవర్స్ ఒక ఒరిజినల్ ఫోటోని కుంభాకార కటకం పిన్ కుషన్ ఆకృతి ఫోటోగా మార్చేసింది. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న డోర్ ఫోటోలో మొదటిది పీప ఆకారంలో ఉంటే రెండవ డోరు పిన్ కుషన్ ఆకారంలో ఉంది. ఇప్పుడు మనం వికృతిని నివారించడం ఎలాగో చూద్దాం. వికృతిని నివారించడానికి రెండు సహాక్ష సౌష్ఠవ కటకాల మధ్య స్టాప్లను ఉపయోగించి ప్రతిబింబంలో కలిగే వికృతిని నివారించవచ్చును. ఇలాంటి కటక వ్యవస్థను ఆర్థోస్కోపిక్ యుగ్మకం అని అంటారు. ఈ విధంగా మనం వికృతి దోషాన్ని నివారించవచ్చును. ఈ వ్యవస్థను మనం యానిమేషన్లో చూడవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్ట్ టాపిక్. ఈ టాపిక్తో మొత్తం యూనిట్ కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో క్రింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో నోట్స్కి సంబంధించిన లింక్ ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.